వాస్తవానికి రైతు బంధు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అండి 10 సీజన్లు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ అది ఎన్నికల ముందు పెట్టినటువంటిది కాదు ఎన్నికల మానిఫెస్టోలో చెప్పినటువంటి ప్రోగ్రామ్ కాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతు బంధు సెపరేట్ గా మేము ప్లాన్ చేసి చేసినటువంటిది దాని ఫస్ట్ టైం ఈసి వద్దు అన్నప్పుడే మాకు ఎందుకు అన్నటువంటి ప్రశ్న వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి రైతు బంధు నాపినారు వాళ్ళకి ఎంత ఇన్‌సెక్యూరిటీ అంటే ఇప్పటికి 10 కాలాల్లో 10 సీజన్స్ లో 72,000 కోట్ల రైతు బంధును 65 లక్షల మంది రైతులకు రాష్ట్రవ్యాప్తంగా మేము ఇవ్వడం జరిగింది దాంతోని రైతులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ వైపు ఉన్నారు అన్నటువంటి ఒక అభద్రతతోని కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఎల్లి ఎలక్షన్ కమిషన్ కి ఎక్స్‌ప్లెయిన్ చేసినాం ఏమని అంటే ఇది మేము ఎలక్షన్ లో మానిఫెస్టోలో చెప్పింది కాదు సెపరేట్ ప్రోగ్రామ్ అని దాంతో రిలీఫ్ ఇచ్చినారు కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క రైతు వ్యతిరేకతను చాటుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేయడానికి రైతులను నోటికాడి బుక్కను గుంజుకోవడానికి మళ్ళీ కంప్లైంట్ చేసి రైతు బంధు నాపడం జరిగింది రైతు రుణమాఫీని కూడా ఆపడం జరిగింది కొంతమందికి రుణమాఫీ ఇంకొంతమందికి అయ్యే లోపలనే కాంగ్రెస్ పార్టీ ఆపింది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాన్ని మళ్ళా ఒకసారి వాళ్ళు రుజువు చేసుకుంటా ఉన్నారు రైతన్నలందరూ కూడా ఓటేసే ముందట ఖచ్చితంగా మన నోటికాడి బుక్కను గుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీని గుర్తుపట్టి ఓటు ద్వారా జవాబు చెప్పి వారికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందే కోరుతాం।